నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే లొకేషన్ వచ్చి సితమ్మధర్ ఏరియా అండి ఈ ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది ఫ్లాట్ ముందు కూడా మనకి గారిడర్ అయితే ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అయితే ఈ విధంగా ఉందండి మెయిన్ డోర్ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి హాల్లో రైట్ సైడు ఆల్మోస్ట్ మనకి సిక్స్ ఫీట్ వెంటిలేషన్ కోసం అయితే విండో ఓపెన్ చేశారు దాని పక్కన మనకి పూజ రూమ్ కోసం స్పేస్ అయితే విడిచిపెట్టడం జరిగిందండి ఈ ఫ్లాట్స్లో మనకి ఎక్కడైతే డోర్స్ వస్తున్నాయో అక్కడ కంప్లీట్గా వుడ్ వాడడం జరిగింది యూపీఎస్సీ ఫ్రేమ్స్ కానీ మరొక ఫ్రేమ్స్ కూడా వాడడం జరగలేదు హాల్ విశాలంగా ఉందండి సితంబార్లో ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా హై క్లాస్ పీపుల్స్ ఉంటారు కాబట్టి వారికి తగ్గట్టుగానే హాల్ డిజైన్ చేశారు హాల్లో ఒక సైడ్ అయితే మనకి ఇది ఒక బెడ్రూమ్ అని చెప్పొచ్చు ఈ బెడ్రూమ్లో మనకి డైరెక్ట్గా ఒక విండో అయితే ఓపెన్ చేశారు దాని పక్కన అయితే మనకి కబోర్డ్ వర్క్ జరిగింది అలాగే అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి మరొక వైపు కూడా మనకి ఒక చిన్న పార్టీషన్ చేసి ఉంచారు వుడ్ వర్క్ చేసుకోవడానికి అనుకూలంగా అదేవిధంగా అటాచ్డ్ బాత్రూంలో కూడా ఆ డోర్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ అంతా కూడా వుడ్తోనే చేశారండి యూపీబీసీ ఎక్కడ వార్డ్ కనిపించట్లేదు అటాచ్డ్ బాత్రూమ్ కూడా లార్జ్ స్కేల్లోనే ఉంది చిన్నది కంజెస్టెడ్గా అనిపించలేదండి వాల్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ పై వరకు వేసినట్టు అయితే తెలుస్తుంది వెంటిలేషన్ కోసం అయితే మంచి విండో ఓపెన్ చేసి ఉంచారు ఈ బెడ్రూమ్ నుంచి మనము మళ్ళీ బయటకు వస్తే అంటే హాల్లోకి వచ్చేస్తే మనకి రైట్ సైడ్లోని మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్లో మనకి చక్కగా డైరెక్ట్గా అయితే వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అయితే ఆ వాల్ మొత్తం కూడా వుడ్ వర్క్ చేసుకోవడానికి కావాల్సినట్టుగా పార్టీషన్ చేసినట్టు తెలుస్తుంది ఒక చిన్న అటకలా కూడా ఉంది ఈ బెడ్రూమ్లో ఒక చిన్న బాల్కనీ మోడల్ వచ్చిందండి అదేవిధంగా అటాచ్డ్ టాయిలెట్స్ కూడా కామన్గా ఇచ్చారు ఈ టాయిలెట్స్లో కూడా మనకి ఫ్రేమ్ వర్క్ అంతా కూడా డోర్ పెట్టుకోవడానికి వుడ్తోనే చేసినట్టు అయితే తెలుస్తుంది ఈ బాత్రూమ్ సైజ్ కూడా లార్జ్గానే ఉందండి మరి చిన్నదన్న ఫీలింగ్ అయితే లేదు వాల్టైల్స్ కూడా డిఫరెంట్ మోడల్ తీసుకుని ఆల్మోస్ట్ ఫైవ్ వరకు వేసినట్టు అయితే తెలుస్తుంది చుట్టుపక్కలంతా కూడా హై క్లాస్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ మాత్రం కనిపిస్తున్నాయండి మంచి ఏరియా అని చెప్పొచ్చు సితం ధర ప్రైస్ విషయంలో కాస్త ఎక్కువ అనిపించిన ధరలో ఫ్లాట్ ఉండము అదొక మంచి విషయం అండి ఈ బెడ్రూమ్ నుంచి మనము హాల్లోకి వచ్చేస్తే మనకి స్ట్రైట్గా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ రావడం జరిగింది రైట్ సైడ్ మరొక బెడ్రూమ్ వచ్చింది స్ట్రైట్గా చూస్తే మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ అయితే కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ ఎలాగుందో చూస్తే బెడ్రూమ్ సైజ్ బాగానే ఉందండి అలాగే వెంటిలేషన్ ఓపెన్ చేశారు వుడ్ వర్క్ చేసుకోవడానికి పార్టీషన్ అయితే రెడీ చేసి ఉంచారండి అదేవిధంగా అటాచ్డ్ బాత్రూంలో కూడా ఆ డోర్ పెట్టుకోనికి వాడిన ఆ ఫ్రేమ్ అంతా కూడా వుడ్తో కనిపిస్తుంది అదేవిధంగా ఈ అటాచ్డ్ బాత్రూంలో టైల్స్ కూడా డిఫరెంట్ మోడల్ తీసుకున్నారండి వెంటిలేషన్ అయితే బాగానే ఉంది ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది చిన్నది కాకుండా మనం దీనికి ఆపోజిట్లో చూస్తే మనకి కిచెన్ రావడం జరిగింది అలాగే రైట్ సైడ్ మనకి ఇది బాల్కనీ అని చెప్పచ్చు బాల్కనీ సైజు కూడా లార్జ్ స్కేల్లో ఉందండి ఆల్మోస్ట్ మనకి ఒక మూడు అడుగులు వెడల్పు పొడవైతే అయితే చాలా కనిపిస్తుంది ఈ బాల్కనీ మళ్ళీ మనకి కిచెన్లోకి జాయింట్ అవుతుంది అంటే కిచెన్లోంచి హాల్లోకి ఒకే బాల్కనీ వచ్చినట్టు చెప్పచ్చు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెను మెయిన్ డోర్ అయితే పెద్దది ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా స్టవ్ పెట్టుకునే బల్ల కూడా ఆల్మోస్ట్ మనకి చాలా పొడవకు వచ్చినట్టు అనిపిస్తుంది రైట్ సైడ్ చివర్లో అయితే మనకి సింక్ ఇవ్వడం జరిగింది ఆపోజిట్గా కూడా ఒక మనకి బల్ల వేసారు అదేవిధంగా కబోర్డ్స్ పెట్టుకోవడానికి వీలుగా పార్టీషన్ చేసి చేసించారు పైన కూడా ఒక స్ట్రాంగ్ అటక్ కనిపిస్తుందండి అండి చాలా వరకు ఐటమ్స్ మనం పైన పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనం కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్ వెంటిలేషన్తో పాటు ఒక విండో వచ్చింది ఇది బాల్కనీకి ఓపెన్ అవుతుంది ఈ బాల్కనీ మళ్ళీ హాల్లోకి కూడా కనెక్ట్ అయి ఉంటుంది హాల్కి కిచెన్కి ఒకే బాల్కనీ అని చెప్పచ్చు డిజైన్ అండ్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ కనిపిస్తుందండి సితంబర్ ఏరియాలో ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు హై క్లాస్గా ఉన్న ఈ ఫ్లాట్స్ అయితే మనం ప్రిపర్ చేయొచ్చు ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి విజిటింగ్ కోసం అయినా సరే మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో చూడగానే లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much for watching.